అందరికీ నమస్తే అండి. యాక్చువల్లీ దీనికి ప్రీవియస్గా నేను ఒక వీడియో పెట్టాను కదా, ఆ వీడియో డిలీట్ చేశాను. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గారు ఒక కొన్ని కామెంట్స్ చేశారు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమే, వైసీపీ అధికారంలోకి రాదు, రావడం కష్టము, టీడీపీ అండ్ జనసేనకు అవకాశాలు ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే అమలు చేస్తున్నారు, సంక్షేమ పథకాలు మాత్రమే ఇస్తే గెలవడం కష్టము, తెలంగాణలో కూడా టీఆర్ఎస్ అందుకే ఓడిపోయింది, కేసీఆర్ గారు అందుకే ఓడిపోయారు అని కామెంట్స్ చేశారు. యాక్చువల్లీ అది సాయంత్రం నుంచి వస్తున్నప్పటికీ నేను ఎక్కడ వీడియోస్ లేవు కదా, ఆధారం లేదు కదా, సో అది మేబీ ఆయన చేశాడో లేదో అని నేను చూడలేదు, ఆ వీడియో చూడలేదు. అంటే నేను వే టు న్యూస్లో వచ్చేవేమీ నమ్మను, వే టు న్యూస్లో వార్తలు కానీ వీడియోస్ కానీ నేనైతే నమ్మను. ఎందుకు నమ్మనంటే వే టు న్యూస్లో ఎన్నెన్నో పుకార్లు రాశారు, నాగార్జున విజయవాడ ఎంపీగా పోటీ చేస్తాడని, దేవినేని ఉమా గారు వైసీపీలోకి వెళ్తారని, ఏవో రకరకాల పుకార్లు ఎప్పటి నుంచో రాసుకుంటూ వచ్చారు. ప్లస్ దాని పేరుతో ఎంతోమంది ఫేక్స్ క్రియేట్ చేస్తున్నారని నేను అది నమ్మను. సో నేనేంటంటే ఈనాళ్ళు వచ్చాయి కానీ, లేదా హిందూ లాంటి పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, లేదా దైనిక్ జాగరణ్, లేదా టైమ్స్, ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్, లేదా ఇండియా టుడే, ఇలా రకరకాల వాటిల్లో వచ్చాయి మాత్రమే నేను నమ్ముతా. సాక్షిలో వచ్చాయి నమ్మను, ఏబిఎన్లో వచ్చాయి నమ్మను, ఓన్లీ ఈనాడు ఈటీవీలో వచ్చాయి అయితే నేను నమ్ముతాను. సో అందుకే నేను నమ్మల. అయితే ఆ తర్వాత నేను ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత నాకు చాలామంది మన సబ్స్క్రైబర్స్, మన వ్యూయర్స్ ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడిన వీడియో లింక్ పెట్టారు ట్విట్టర్లో, చూశాను. సో ప్రశాంత్ కిషోర్ గారు అయితే చాలా స్పష్టంగా చెప్పారు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓటమి ఖాయము అని. సో వైసీపీ వాళ్ళు దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేది ఇప్పుడు చూడాలి. మేబీ ప్రశాంత్ కిషోర్ను కూడా పేటీఎం బ్యాచ్, ఏంటది, టీడీపీ బ్యాచ్ అను, ఎల్లో బ్యాచ్ అను, కమ్మ బ్యాచ్ అను తిడితే తిడతారేమో కాసేపు. ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడిన వీడియో అయితే ఉంది, ప్రశాంత్ కిషోర్ గారు చాలా ఖచ్చితంగా చెప్పారు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి రాదు, వచ్చే అవకాశం లేదు అనేది కొన్ని ఉదాహరణలతో సహా చెప్పారు. ఆ వీడియో నేను చూశాను కాబట్టే వీడియో చేస్తున్నాను. నేను దీనికి ముందు వీడియోలో ఆ వీడియో చూడలేదు కాబట్టి నేను చూడలేదు, అందుకే నేను నమ్మను అని చెప్పాను. సో ఇప్పుడు ఆ వీడియో నేను చూశాను అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే మేబీ ప్రశాంత్ కిషోర్ గారు ఇలా చెప్పడం వెనక కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. నేను ఒక అంతర్గత అంశాన్ని చెప్పదలుచుకున్నాను. నన్ను ఎవరు తిట్టుకున్నా పర్లేదు, నన్ను వైసీపీ వాడు అనుకుని టీడీపీ వాడు అనుకున్నా పర్లేదు, నేనైతే మాత్రం నిక్కచ్చిగా నాకు తెలిసి నువ్వు చెప్పాలనుకుంటున్నా. ప్రశాంత్ కిషోర్ గారు టీడీపీతో టచ్లో ఉన్నారు, టీడీపీ ప్రశాంత్ కిషోర్ గారితో టచ్లో ఉంది. ప్రశాంత్ కిషోర్ గారు ఏమీ టీడీపీకి ప్యాకేజీతో చేయట్లా, పని చేయట్లా. ఆయన ఏమీ టీడీపీకి స్ట్రాటజిస్ట్గా లేరు, కానీ టీడీపీకి సలహాదారుగా ఉన్నారు. జాగ్రత్తగా వినండి, స్ట్రాటజిస్ట్ వేరు, అడ్వైజింగ్ వేరు, అడ్వైజ్ ఇవ్వడం వేరు, స్ట్రాటజీ చేయడం వేరు. స్ట్రాటజిస్ట్గా తెలుగుదేశం పార్టీకి స్ట్రాటజిస్ట్గా రామీ శర్మ గారు, సునీల్ కొనుగోలు గారు ఉన్నారు, కానీ అడ్వైజర్గా ప్రశాంత్ కిషోర్ గారు ఉన్నారు. సో ప్రశాంత్ కిషోర్ గారితో టీడీపీ పెద్దోళ్ళు టచ్లో ఉన్నారు, ఎప్పటికప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఉంటారు, సంప్రదిస్తూ ఉంటారు. సో అందుకని బహుశా ప్రశాంత్ కిషోర్ గారు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కోసం ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారేమో, టీడీపీ తరపున ఇండైరెక్ట్గా ఇలా కొన్ని కామెంట్స్ చేస్తున్నారేమో అని కూడా అనిపించింది అనమాట నాకు ఆ వీడియో చూశాక. ఎనీవే, ప్రశాంత్ కిషోర్ గారి అభిప్రాయాన్ని అయితే స్వేచ్ఛగా చెప్పారు. ఆయన టీడీపీ కోసం చెప్పారా, టీడీపీ వేవ్ క్రియేట్ చేయడానికి చెప్పారా, లేదా వైసీపీ మీద ఉన్న వ్యతిరేకతతో చెప్పారా, ఏంటనేది చూడాలి. సో దీని మీద వైసీపీ వాళ్ళు కూడా భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు, దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, అది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. పాపం గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి భారీ ప్యాకేజీతో అహర్నిశలు పనిచేసిన ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పుడు ఉన్న పలంగా ఇలా మాట్లాడుతుండేసరికి, గత ఏడాది సెప్టెంబర్లో కూడా ప్రశాంత్ కిషోర్ గారు అలాగే మాట్లాడారు, వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు వ్యతిరేకంగానే మాట్లాడారు. రీసెంట్గా డిసెంబర్లో కూడా అలాగే మాట్లాడారు. సో ఇప్పుడు కూడా మాట్లాడారు. అంటే ఒక 6 నెలల వ్యవధిలోనే ప్రశాంత్ కిషోర్ గారు ఇలా వైసీపీకి వ్యతిరేకంగా వరుసగా మాట్లాడుతుండేసరికి ఆ పార్టీ కూడా తట్టుకోలేకపోతుంది. మేబీ నేను అనుకోవడం అయితే ఇదంతా కూడా టీడీపీ ప్రశాంత్ కిషోర్ గారు కలిపి ఆడుతున్న గేమేమో, వాళ్ళిద్దరికి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి కలిపి ఒక గేమ్ ఆడుతున్నారేమో, టీడీపీ వేవ్ తీసుకురావడానికి ప్రశాంత్ కిషోర్ గారి చేత అలా మాట్లాడిస్తుందేమో అని కూడా మనం అనుకోవచ్చు. ఏదైనా మనం నాణేనికి రెండు వైపులు చూడవచ్చు. థ్యాంక్ యూ.